నెక్స్ట్ సంబంధించింది సంగారెడ్డి. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ వర్సెస్ జగారెడ్డి. అంటే ఒకసారి గెలిచినటువంటి చరిత్ర చింతా ప్రభాకర్కి ఉంది, ఒకసారి ఓడిపోయాడు. ఇక్కడ రెండు సార్లు మూడు సార్లు జగారెడ్డి, 2000 నాకు గుర్తుండి 2004లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టు మొదటి దాంట్లో, అంతకుముందు బీజేపీ ఆయన సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా బీజేపీ నుంచి పనిచేశాడు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఆనాడు టీఆర్ఎస్లో చేరాడు. మొదటిగా గెలిచినటువంటి 18 మంది ఎమ్మెల్యేల్లో జగ్గారెడ్డి ఒకడు. తర్వాత బాయ్సాబు నరేందర్తో పాటు వీళ్ళందరూ కలిసి కొంత ఉన్న నరేంద్ర సాబ్ బాయ్సాబ్ అంటారు, నరేంద్ర పార్టీలో ఉన్న వీళ్ళందరూ శారారాణి కానీ జగ్గారెడ్డి కానీ లేకుంటే ముకుంద్ రెడ్డి కానీ లేకుంటే పటేల్ నారాయణరావు పటేల్ కానీ వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంది. నర్సంపేట లక్ష్మారెడ్డి కానీ మందాడు సత్యనారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ ఒక బ్యాచ్, 7-8 మంది బ్యాచ్ తిరుగుబాటు చేసి టీఆర్ఎస్ కేసీఆర్ మీద తిరుగుబాటు చేసి వీళ్ళందరూ కలిసి గ్రూప్ ఆఫ్ డిసిడెంట్ గ్రూప్గా టీఆర్ఎస్లో ఉంటూ డిసిడెంట్ గ్రూప్గా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కాసాని జ్ఞానేశ్వరిని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కోటాలు ఇండిపెండెంట్గా ఆయన బరిలోకి రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో కాసాని జ్ఞానేశ్వరిని నిలబెట్టడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వరికి వీళ్ళందరూ ఆనాడు ఓటేశారు. వీళ్ళ మీద అనర్హులుగా ప్రకటించాలని కేసు నడిచింది. ఇదంతా ఒక నడిచింది. తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కంటిన్యూ అయ్యాడు, గెలిచాడు. మొన్న 2014లో ఓడిపోయాడు. 18లో కూడా ఓడిపోవడానికి అన్ని రకాలుగా ఆయన పాస్పోర్ట్ కేసు అని అదని ఇదని ఎన్నికల ముందే అరెస్ట్ చేసి ఆయన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ఆ సానుభూతి కూతురే ప్రచారం చేసింది. నేను జైల్లో ఉన్నప్పుడు కూతురే విజయారెడ్డి అమ్మాయి చిన్న వయసులో ఉండి కూడా తన తండ్రి కోసం చాలా కష్టపడి ప్రచారం చేసి ఆ సానుభూతి ఇవన్నీ కలిసి మొత్తానికి ఈయన గెలిచాడు. చింతా ప్రభాకర్ ఓడిపోయాడు. ఇప్పుడు అంటే ఈయనకున్నటువంటి సీనియారిటీ, ఈయనకున్నటువంటి అనుభవం, ఈయనకున్నటువంటి పాపులారిటీ, ఈయనకున్నటువంటి నెట్వర్క్ అనేటువంటిది చింతా ప్రభాకర్ ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయినటువంటి ఉంది. ఆయన కూడా కొంత నియోజకవర్గంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తే. బీసీ ఫ్యాక్టర్ పనిచేస్తే పనిచేయాలనేటువంటిది ఒకటి. బీసీ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటి, ఎందుకంటే కొంత అంటే ఏమంటారు దాన్ని ప్రొఫైల్లో ఇద్దరికి ఉన్నదంటే జగ్గారెడ్డి కొంత దూకుడుగా ఉంటాడు. ఎస్, కొంత క్యాడర్కి అప్పు సప్పు చేసి డబ్బులు పెడతాడు అనేటువంటిది. నిజానికి చాలా అప్పులు 3-4 సార్లు గెలిచినా కానీ, ఒక 25-30 సంవత్సరాలకు రాజకీయాలు ఉన్నా కానీ డబ్బులు అప్పులు చేసి వ్యక్తిత్వం, ఎవరికంటే వాళ్ళకి కార్మిక అంటే వాళ్ళ కార్లకి డబ్బులు ఇచ్చేటువంటి గుణం ఇవన్నీ ఉన్నాయంటే చింతా ప్రభాకర్ కొద్దిగా స్లోగా ఉంటాడు అనేటువంటిది. ప్రొఫైల్ పరంగా చూసినప్పుడు కొంతగా స్లోగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, నెమ్మదస్తుడు అనేటువంటిది. జగ్గారెడ్డి కొంత యాక్టివ్గా అగ్రెసివ్గా ఉంటాడు అనేటువంటి, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేస్తాయి. ఇక మీరు అన్నట్టుగా ఏంటంటే, ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అది చింతా ప్రభాకర్కి మూట కట్టుకోవాలి. రెండోది ముస్లిం ఫ్యాక్టర్ కూడా సంగారెడ్డిలో కొంత పనిచేస్తుంది. ఈసారి ముస్లిమ్స్ కొంత సంగారెడ్డిలో ముస్లిం పాపులేషన్, ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా డిసైడెడ్ ఫ్యాక్టర్లో ఉంటారు. కాబట్టి ఈసారి ముస్లిమ్స్ కొంత ఎంఏఎం ఇన్ఫ్లుయెన్స్లో లేరు అనేటువంటి సర్వేల్లో తేలుతున్నటువంటి అంశం అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా కాస్త కర్ణాటక తర్వాత కాంగ్రెస్కి టర్న్ అవుతున్నారు అనేటువంటిది. దానికి ఉదాహరణ ఇటీవల కాలంలో అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ పదే పదే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రేవంత్ రెడ్డి నమ్మకండి, భాగ్యలక్ష్మి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తాడా, నాకు ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అని ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఎక్కడో లిటిల్ బిట్ వాళ్ళల్లో కూడా ముస్లిమ్స్ మైనార్టీల మీద ఎంఏఎం గ్రిప్పు తగ్గుతోంది. ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, 14 కానీ 18 కానీ. కానీ ఈసారి కొంత ముస్లిమ్స్ అవుట్ రైట్గా లేరు అనేటువంటి ఇది కూడా కనపడుతుంది. దేశవ్యాప్తంగా వచ్చిన పరిణామాలు కానీ లేదు, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటిది బలంగా జనాల్లోకి వెళ్ళడం కానీ ఆ విషయంలో కూడా ముస్లిమ్స్ కొంత ఈసారి అట్లాంటి మోసపోకూడదు. మనం మోడీ మనం చేసిన ప్రకటన కూడా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ దేశవ్యాప్తంగా మనకి రక్షణ కావాలి అంటే కాంగ్రెస్ అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ఉంటేనే మనకి రక్షణ ఉంటుంది అనేటువంటి భావనలో మైనార్టీస్ ఉన్నారా అనేటువంటి ఒక చర్చ ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ ఎంతవరకు పనిచేస్తే చూడాలి.